గత నెలలుగా ఏదైతే కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రజల మీద బారిన పడి కరోనా ఎఫెక్ట్ పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అందులో మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజున ముందు వస్తుగా వాలంటరీ వ్యవస్థని పెట్టి ఆ వాలంటరీ వ్యవస్థ ఈ రోజున ఈ కరోనా మహమ్మారిని అడ్డకట్ట వేయడానికి ఎంత రకంగా ఇది ముందు చూపు చెరిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా అనేది ఈ రోజున అర్థం పట్టినట్టు కనపడతా ఉంది. ఈ రోజున సమగ్ర సర్వీస్ ద్వారా ఈ ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కానీ అనుమానితులు కానీ ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసి వెంటనే ఐసోలేషన్ పంపించే కార్యక్రమం ద్వారా ఈ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ అలాగే వాలంటరీ వ్యవస్థ కానీ నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన తీసుకున్న ముందస్తు చర్యగా కనపడుతుంది. నిజంగా ఆశ్చర్యపోయే దిశగా ఈ రోజున ముందుకెళ్తున్న విధానం ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి వార్డులోని అక్కడ ఉండే అలాగే గ్రామాల్లో ఉండే ఈ వాలంటరీ వ్యవస్థ ఇక్కడ ఏదైతే ఎవరైతే ఉన్నారో ఈ శానిటేషన్ సంబంధించి వర్కర్స్ ఉన్నారో నిత్యం ఏదో ఒక గ్రామం వెళ్ళడం, ఆ గ్రామంలో నేను దగ్గరుండి పర్యవేక్షించడం, అక్కడ శానిటేషన్ పక్కగా జరుగుతుందా లేదా జరగకపోతే వెంటనే ఒక చర్యలు తీసుకోవడానికి వెంటనే వాలంటీర్ని అక్కడ ఏదైతే సచివాలయ వ్యవస్థని వెంటనే పిలిపించుకోవడం ఆ కార్యక్రమం ద్వారా ఈ రోజుకి ప్రతి గ్రామంలో కూడా మనం చేసే విధానం చూస్తూ ఉంటే ఈ రోజున కరోనాని మనం చాలా వరకు మన రాష్ట్రంలో అరికట్టగలిగామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు త్రికరణ శుద్ధిగా ఈ కరోనాకి సంబంధించి ముందస్తు చర్యగా మా అందరికీ కూడా మా శాసనసభ్యులకు కానీ మా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ ఒక పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు ఈ రోజున ప్రతి గ్రామంలో మా వైఎస్ఆర్ కార్యకర్తలు కానివ్వండి, మేము కానివ్వండి, శాసనసభ్యులుగా మేము కానివ్వండి, ప్రతి ఒక్కరూ నిత్యం గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వారికి ప్రతీది కూడా చెప్పి క్షుణ్ణంగా కరోనా మహమ్మారిని పారదోలడానికి నిజంగా ఒక యజ్ఞంలాగా కరోనా మీద యుద్ధం చేస్తున్నారు. శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, పోలీసు మరి ముఖ్యంగా పోలీసు అలా మీడియా ఈ రోజున ఆ రోజున సమఖ్య రాష్ట్రం కోసం నేను చేసిన విధానం చూశాను. మళ్ళీ ఈ రోజున కరోనా మీద మీడియాతో సహా అందరూ కూడా పోలీసు వ్యవస్థ కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా తిక్కన శుద్ధిగా ఈ రోజున చేస్తున్న దానికి రైతులందరూ కూడా ఈ రోజున ఒక పండగ వాతావరణంలో ఏదైతే లాక్డౌన్ ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద రైతులకి పంట చేతికి రాకపోతే రైతులు నష్టపోతారు, మనకు తిండి ఉండదు అనే దృక్పథంతో ఈ రోజున లాక్డౌన్లో కూడా రైతులకి వెసులుబాటు ఇచ్చి ఆ పంట అంతా కూడా చేతికొచ్చే విధంగా వారిని కూడా ఇబ్బంది లేని రకంగా ఈ రోజున లాక్డౌన్ అమలు విధానం చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ముందు చూపుతోటి ముందుకెళ్తున్నారని హ్యాట్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు. మీకు ఈ రకమైన ఇదిగా ఈ కరోనా మహమ్మారిని పడకుండా మా నియోజకవర్గ ప్రజానీకానికే కదా రాష్ట్రంలోనే ఏ ఒక్క గ్రామంలోనే కూడా కరోనా బారిన పడకుండా ఏదో అనుకోని పరిస్థితుల్లో కొన్ని కారణాల వలన ఒక ప్రార్థనకు సంబంధించి జరిగినయే తప్పించి మామూలుగా అయితే మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజున ఎక్కడ కూడా కరోనా మహమ్మారిని రాకుండా అడ్డుకోగలిగారంటే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, ఆ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, వీళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల నేను చెప్పి తెలియజేస్తాను.